మేడ్చల్ జిల్లా ఫిర్జాతిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 24వ డివిజన్ కార్పొరేటర్ అనంతరెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేయర్ జక్క వెంకటరెడ్డి పాల్గొని పోటీలు ప్రారంభించారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక బహుమతులు అందజేశారు. संक्रांति पंद पुरस्क इवेजन अन रेडिगार आध्वर्यो की मुख्य अतिथि मेयर चुका वेंकटरेड्डी स्थानीय कॉर्पोरेटर వేరే కంట్రీస్ నుంచి అన్ని కొని తెచ్చుకుంటున్నాం. మన ట్రెడిషన్ ని మనం మర్చిపోతున్నాం. ఇలాంటి టైం లో ముగ్గులు అనేది మన సంస్కృతి, సంప్రదాయం. ఇలాంటివి మన పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అందించాలి. ముగ్గులు ఎందుకు వేసుకుంటారు, బొబ్బమ్మలు ఎందుకు పెడతారు, ఈ సంక్రాంతి సందర్భంగా మన సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి, పూర్వకాలంలో ఎలా చేసుకుంటారు అనే దాని మీద అవగాహన తేయడానికి ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరికి అవగాహన తెచ్చేలాగా, అంటే ఈ కోవిడ్ నిబంధనలు కూడా ఎలా పాటించాలి, ఈ కోవిడ్ టైంలో మనం ఎలా సేఫ్గా ఉండాలి, మన పిల్లల్ని, మన ఫ్యామిలీని ఎలా కాపాడుకోవాలి అనేది కూడా ఇక్కడ అవగాహన తెస్తున్నాము. పోయిన ఒక 2 ఇయర్స్ నుంచి ఎంత పాండమిక్ సిచ్యువేషన్ ఉందో అందరికీ తెలుసు. ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో ఎవరికి కోవిడ్ వచ్చినా అన్నయ్య అండగా నిలుచున్నారు. ఒక కార్పొరేటర్గా ప్రతి విధంగా ప్రతి పర్సన్కి ఎవరికి కోవిడ్ వచ్చినా, ఎవరన్నా కోవిడ్తో సఫర్ అయిన ఫ్యామిలీస్ ఉన్నా వాళ్ళకి సహాయ సహకారాలు అందించడంలో ఎప్పుడు వెనకంజ వేయరు. తనకి తెలిసిందంటే అదే రోజు 24 అవర్స్లోనే వాళ్ళకి సహాయం అందించడానికి ముందుంటారు. సో ఇలాంటి ఒక కార్పొరేటర్ ఉన్న కార్పొరేషన్లో మేమందరం కూడా పాల్గొంటున్నందుకు, మేమందరం కూడా ఒక పార్ట్ అయినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ మీ. థ్యాంక్ యూ. ఈరోజు మన ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 24వ డివిజన్లో ఈరోజు ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మా మేయర్ గారు, మా కమిషనరు, మా డిప్యూటీ మేయర్ మా ఆధ్వర్యంలో మరి 24వ వార్డులో ప్రతి సంవత్సరం ఇదే విధంగా మేము నిర్వహిస్తుంటాము. గత 6-7 సంవత్సరాల నుంచి కూడా ఒకే కాలనీ అప్పుడు నిర్వహించాలి. ఈసారి మాత్రం 4 కాలనీలు కలిపి ఒక 24వ చేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున అందరినీ మహిళలు, మా మహిళా సోదరి మనలు చాలా ముందంజలో ఉంటారు ఈ వార్డులో మాత్రం స్పెషల్గా. ఎందుకంటే స్టార్టింగ్ నాకు ఎలక్షన్ లేకపోయించి ఇప్పటివరకు కూడా మాకు పూర్తి సహకారంతో ఇస్తున్నారు. ఇలాంటి చిన్న ప్రోగ్రామ్ అయినా కూడా వాళ్ళందరూ ఇక్కడ ముందంజలో ఉండి చాలా ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి ముందుంటారు. ఈరోజు మేము అనుకున్న దానికన్నా ఎక్కువ మంది వచ్చి ఇక్కడ సాటిస్ఫై చేయడం జరిగింది. చేసిన వారికి అందరికీ కూడా ఈరోజు మనం ఒక ప్రైజ్ సపరేట్ ఇవ్వడం, దాంతోపాటు ప్రథమ బహుమతులు, సెకండ్ థర్డ్ బహుమతులు కూడా ఇవ్వడానికి మేము ఇక్కడ వాళ్ళందరూ పోచాలనే ఉద్దేశంతో. ఎందుకంటే మన సాంప్రదాయం తెలంగాణలో మన సంక్రాంతి పండుగ ఎంతో పెద్ద ఎత్తున చేసుకుంటాం. మన కేసీఆర్ గారు కూడా చెప్పే విధానంలో పండుగల సందర్భంగా అన్ని వాళ్ళకు సహకారం పూర్తి చేయాలని చెప్పేసి మంచిగా, అంటే పండుగలు ఏ విధంగా చేసుకుంటాము, రాబోయే తరానికి మనం సంక్రాంతి పండుగ అంటే ఎలా ఉంటుంది, దీపావళి పండుగ అంటే ఎలా ఉంటుందని చెప్పేసి చిన్నపిల్లలు నేర్పాలనే ఉద్దేశంతో ముగ్గుల పోటీ కార్యక్రమం చేసేసి ఇలాంటి రాబోయే తరాలకి వాళ్ళకు ఎలా, అంటే సంక్రాంతి ఉబ్బమ్మలు ఎలా పెడతారు, ఎలా ముగ్గులు వేస్తారు, ముగ్గులు వేయడానికి రీజన్స్ ఏంటి అని చెప్పేసి వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పడం ఉద్దేశంతోనే ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఏదైనా చేస్తాం, చాలా పెద్ద ఎత్తున మంచిగా మా డివిజన్లో చాలా బాగా జరుగుతుంది. ఈరోజు మా మేయర్ గారు అందరి సహకారంతో, మా మహిళా సోదరిమణుల సహకారంతో పిలువగానే వీళ్ళందరూ నా పిలిచిన వాటికన్నా అందరికన్నా ఎక్కువ ఇక్కడ వచ్చేసి ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తాం. మా మహిళలందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే విధంగా ప్రతి సంవత్సరం విజయంగా మేము ముందుకు పోతామని చెప్పేసి కోరుకుంటూ అందరికీ సెలవు ఇస్తూ నమస్కారం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.